హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మిరపకాయ పులగూర. చేసుకుందాం. ముందుగా మిరపకాయల్ని తీసుకొని సగాటుకి తుంచి పెట్టుకున్నాను. అందులోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, చింతపండు, టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ముందుగా గ్యాస్ పెట్టి వెలిగించి దబర పెట్టి అందులో నూనె వేశాను. పులుచుకున్న మిరపకాయలు, ధనియాలు అన్నీ వేసి బాగా వేయించుకున్నాను. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా వేసి కాస్తంత ఉప్పు వేసి బాగా వేయించాను. అవి బాగా వేగాక అందులో కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకున్నాను. అది ఉడికిన తర్వాత మొదకంతో బాగా ఎలిచి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత బాణలు పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ ముక్కలు, కరింపాకు వేసి బాగా వేయించాను. పులగూరని అందులో వేసి బాగా ఉడకనిచ్చాను. అంతే, మిరపకాయ పులగూర రెడీ. వేడివేడి అన్నం వేసుకొని మిరపకాయ పులగూర నంచుకొని చేప వేసుకొని రెండు తినేసాను. అంతే, మిరపకాయ పులగూర అన్నంలోకే కాదు దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది.